అందుకే కలిపురుషుని యొక్క లక్షణమేమి అంటే పాపభూయిష్టమైనటువంటి జీవన విధానము, వేదవిరుద్ధమైనటువంటి జీవితము. అసలు ఏది ఈశ్వరుడు చెయ్యవద్దు అని నిషిద్ధకర్మగా చెప్పాడో దాని యందు అనురక్తి పొందడం, ఏది భగవంతుడు చెయ్యమని విహితకర్మగా చెప్పాడో దాని యందు అనురక్తి లేకపోవడం, ఇది కల్పించగలిగినటువంటి వాడు సమస్త పాపములకు కారణమైన వాడు ఎవరుంటాడో ఆయనకే కలిపురుషుడని పేరు. కలియుగంలో ఉండేటటువంటి ప్రధాన లక్షణాల్లో ఒకటి ఏమిటి అంటే రాక్షసులకు శరీరం ఉండదు. త్రేతాయుగం వరకు రాక్షసులకు ఉపాధి వేరుగా ఉండేది. అందుకని చూడగానే ఉపాధిని బట్టి ఇది కుక్క, ఇది పంది, ఇది పిల్లి, ఇది నల్లి అని గుర్తించినట్టే వీడు రాక్షసుడు అని గుర్తించేవారు. కలియుగంలో రాక్షసులకు ఉపాధి లేదు. మరి రాక్షసులు ఎక్కడుంటారు అంటే మనుష్యుల యొక్క మనస్సే వాళ్ళ యొక్క నివాస స్థానం. మనుష్యుల మనస్సులోనే రాక్షసుడు ఉంటాడు.